సద్గర్భ్యర్మహ. ఒక 12 బాలుడు రాజుగారి ఆస్థానానికి వెళ్లి ఏకంగా రాజుగారి ఆస్థాన విద్వాంసుడితోటి పోటీకి దిగాడు. ఇంత చిన్న పిల్లవాడితో శాస్త్రవాదం ఏం గెలుస్తావని చెప్పి, నువ్వు ఒక 3 వాక్యాలు చెప్పు, నేను 6 తప్పులు ఎదుగుతా, లేదు నేను 6 వాక్యాలు చెప్తా, నువ్వు 3 తప్పులు ఎదుకు, ఇదే మన ఇద్దరి మధ్య పందెం అన్నాడు విద్వాంసుడు. చూస్తున్నటువంటి రాజు రాణి పందెం వేసుకున్నారు. పిల్లవాడే గెలుస్తాడని రాణి, లేదు విద్వాంసుడే గెలుస్తాడని రాజు. ఒకవేళ రాజు ఓడిపోతే అర్ధరాజ్యాన్ని ఇస్తానన్నాడు, రాణి ఓడిపోతే ఆయనకి దాసత్వం చేస్తానని చెప్పింది. ఇక పోటీ మొదలయ్యింది. ఈ పిల్లవాడు 3 వాక్యాలు వదిలాడు. విద్వాంసుడి తల్లి గొట్రాలు కాదు, రాజు ధర్మాత్ముడు, రాణి పతివ్రత. ఇప్పుడు ఈ పిల్లవాడు అవునన్నయ్య ఆ విద్వాంసుడు కాదనాలి, కాదన్నది అవునాలి. ముందు నొయ్యి వెనకగొయ్యి అయిపోయింది విద్వాంసుడికి, ఎందుకంటే తల్లి గొడ్రాలు అని చెప్పలేడు. రాజు ధర్మాత్ముడు కాదన్నా రాణి పతివ్రత కాదన్నా తన తల తీసివేస్తారు. ఏం చేయాలో తెలియక తలకై దించుకుంటే అప్పుడు అందరూ ఆ సభికులందరూ కూడా పిల్లవాడిని అడిగారు, నువ్వు దీన్ని ఎలా సమర్థిస్తావని. అప్పుడు పిల్లవాడు చెప్పాడు కదా, ఒకే కొడుకు ఉంటే కదలీ వంద్యతో సమానం, కనుక ఇతని తల్లి గొడ్రాలు ఇంతమంది పండితులను అవమానించేటువంటి ఇతడిని తన ఆస్థాన పండితుడిగా పెట్టుకున్నందుకు రాజు ధర్మాత్ముడు కాదు, ఏకంగా భర్తతో వాదనకు దిగింది కాబట్టి రాణి పతివ్రత కాదు అంటూ తన యొక్క వాక్యాలను సమర్థించుకునేటప్పటికి రాజు రాణి ఆశ్చర్యపోయి పిల్లవాడి విద్వత్తును చూసి ఓడిపోయినట్లుగా విద్వాంసుని ప్రకటించి ఇతనికి అన్నమాట ప్రకారం అర్ధరాజ్యాన్ని కట్టబెట్టారు. ఆ గొప్ప యమునాచారులు అని పిలువబడేటువంటి ఈ ఆచార్యులు రామానుజుల వారికి ఆచార్యులకి ఆచార్యులు. తర్వాత ఎన్నో గ్రంథాలను అనుగ్రహించి విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకాచార్యులుగా వెలుగొందారు. అటువంటి యామనాచార్యులు వారి యొక్క దివ్య తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు. అడిగేన్ రామానుజదాసి.